పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. రామాయంపేట మండల వ్యాప్తంగా 193 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఒక్కరికి 4 కిలోలు గరిష్టంగా 20 కిలోలు మాత్రమే రేషన్ బియ్యం పంపిణీ చేసేవారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ బిక్షపతి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, తహసీల్దార్ శేఖర్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రేషన్ కార్డులో బియ్యం కేవలం ఒక మనిషికి 4 కిలోలు ఇద్దరు, 5 నలుగురికి 5 కిలోలు మాత్రమే ఇద్దరు. అంటే 20 కిలోలు నిండగానే ఆ కుటుంబానికి కట్టుబడి చేతులు ఇయ్యకపోదురు. ఇక్కడ మనం అట్లా కాదు, మన ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఒక రేషన్ కార్డు మీద, ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీద ఒక మనిషికి రూపాయి కిలో చొప్పున 6 కిలోలు ఒక మనిషికి ఇస్తూ 10 మంది ఉంటే 60 కిలో బియ్యం ఇచ్చే విధంగా, అంటే మనుషులను బట్టి మొత్తం బియ్యం వాళ్ళకి చెందే విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి రైస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో లాక్డౌన్ ఉన్న సందర్భంలో మరి ప్రజలకు ఇబ్బంది ఉంది, ఆకలితో అలమటించకూడదు, పని అనేది తగ్గింది. ఎందుకంటే లాక్డౌన్ అంటే పోయిన సంవత్సరం కరోనాలో చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఆ టైంలో మరి అందరికి కూడా 1500 రూపాయలను వేస్తూ మరి అప్పుడు 12 కిలో బియ్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు కరోనా ఉన్న ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే తీసుకుంటున్నారో ఇప్పుడు ఫస్ట్ తర్వాత వాళ్ళకి ఈ రేషన్ కార్డు ఇస్తున్న కార్డ్స్ ఎవరైతే 193 మంది మండలానికి సంబంధించి తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా 15 కిలోల బియ్యాన్ని ఫస్ట్ విడత వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టినరో, అప్లికేషన్ పెట్టినారు కూడా ఒక ఇద్దరు ముగ్గురు మిగిలిపోవచ్చు, అప్లికేషన్స్ ఎవరైతే పెట్టినరో ఆ అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళందరికీ మాత్రం రేషన్ కార్డులను మనం జూన్ 8 తర్వాత పెట్టిన వాళ్ళే కాదు, జూన్ 8 పెట్టిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. మరి 193 కొత్త రేషన్ కార్డులను మనం అందజేస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి దాని సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.